हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल पिंकी सड्डा। ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బానే ఉంటారు। ఇదో ఈ వీడియో వచ్చేసి నేను ఒక వ్లాగ్, నా ట్రావెలింగ్ వ్లాగ్, వన్ మోర్ ట్రావెలింగ్ వ్లాగ్ అన్నమాట। అనుకోకుండా స్టార్ట్ అయ్యాం। ఇప్పుడు మీకు ఈ వీడియోలో కనిపిస్తున్న ఇవి ఎంత మందికి తెలుసు? నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇవి। తాటికాయల ఏంటి? అవే బుర్గుంజులు అంటారంట। అవలా ఓపెన్ చేసి ఆ లోపలి మనకిస్తారు, చాలా బాగున్నాయి। కొబ్బరి పువ్వు అంటారు కదా, సేమ్ ఆ టేస్ట్ ఉన్నాయి అన్నమాట। ఇవి తాటి చెట్ల నుంచి వస్తాయంట, తాటి చెట్టు ఇత్తనం అదంట। ఆ కనిపించాయి, అలా మట్టిలో వదిలేస్తే తాటి చెట్లు అవుతాయంట। అండ్ ఇంకొక ప్రాసెస్ ఏదో చేస్తే తేగలు అంటారు కదా, అవి అవుతాయంట। ఇవి మీలో ఎంతమందికి తెలుసు? మీకు ఎవరికైనా ఆల్రెడీ ముందే తెలిస్తే నాకు కామెంట్ చేయండి। ఆ కాయన అలా కత్తితో కొడితే టూ పార్ట్స్ అవుతుంది కదా, ఆ పార్ట్స్ లోపలవి ఆ ఒక టూ సైడ్స్వి తీసి మనకి ఇస్తున్నారు, వాటిని బుర్రగుంజులు అంటారంట। ఇవ్వండి, తీసినాక ఇలా ఉంటాయి, చాలా సూపర్ ఉన్నాయి। మీకు ఎవరికన్నా తెలియకపోతే కనిపిస్తే కనుక ట్రై చేయండి షోర్గా। ఇక్కడ నేను తింటున్నాను, ఆల్రెడీ తిన్నాను కానీ బట్ ఇలా కొట్టడం ఎలా కొడతారు అదంతా చూసింది అయితే ఇప్పుడే, ఇక్కడికి వచ్చిన తర్వాతే చూసా మా సైడ్ మమ్మీ వాళ్ళ సైడ్ ఇవన్నీ తెలియదు। ఫస్ట్ మేము స్టార్ట్ అయింది ఎక్కడికి అంటే శ్రీకాకుళం, అంటే శ్రీకాకుళం అంటే జిల్లా కాదు ఊరు, ఇది కూడా ఇక్కడ విజయవాడ నుంచి 45 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది శ్రీకాకుళం అన్నమాట ఈ ఊరి పేరు। ఇక్కడికైతే మేము వచ్చాం, ఎందుకు వచ్చాం, గుడికి ఏంటి స్పెషల్ అని అనుకుంటున్నారా? ఏంటి అంటే అత్తయ్య మామయ్య వాళ్ళ యానివర్సరీ, సో అందుకని చెప్పి ఫస్ట్ టెంపుల్ కన్నా స్టార్ట్ అయ్యి అన్ప్లాన్డ్గా అలా టెంపుల్కి వచ్చేసాం। ఇది చాలా అంటే చాలా ప్రసిద్ధమైన గుడి అన్నమాట, చాలా హిస్టరీ ఉంది దీనికి। అక్కడ లోపలికి వెళ్ళి స్థలపురాణం ఉంటుంది కదా, అది చదువుతున్నప్పుడు నాకు చాలా తెలిసిందనమాట, చాలా పెద్దగా కూడా ఉంది। అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్, ఇది ఏ దేవుడి గుడో చెప్పలేదు కదా, ఇంతకీ శ్రీకాకుళం అది ఇది అన్నా కానీ ఇక్కడ వెంకటేశ్వర స్వామి విష్ణు దేవాలయం ఇది, అక్కడ అలా భజన చేస్తూ అలా అన్నారు, చాలా ఓల్డ్ గుడి। మీలో ఎంతమందికి తెలుసు మొత్తం 108 తిరుపతులు ఉంటాయంట? నాకైతే ఇప్పుడు దాకా ఒక తిరుపతే తెలుసు, మొత్తం 108 తిరుపతులు ఉంటాయంట, వాటిల్లో ఇది 57వ తిరుపతి అంట ఇది। అండ్ అలానే దీనికి ఇంకా చాలా విశిష్టత ఉంది, అవన్నీ నేను మీకు మెల్లగా వీడియోలో చెప్తా ఉంటాను। ఇలా ఎంట్రీ అయిపోయినాక ఇలా యాజ్ యూజువల్ తెలిసిందే కదా, కాళ్ళు అవి కడుక్కొని లోపలికి వెళ్ళాలి, బికాజ్ మనం అంతా తిరిగి వస్తాం కదా। ఓల్డెన్ డేస్లో ఎప్పుడో ఉంది కదా ఇలా చేయటం, ఇప్పుడు కరోనా వల్ల అందరూ చేస్తున్నారు, ఇంతకుముందు అయితే మనకి అంతే కదా బయట నుంచి వస్తే కాళ్ళు కడుక్కొని రావాలి ఇలాంటివన్నీ ఉండేవి, ఇప్పుడు కరోనా వచ్చి మళ్ళీ మనకు గుర్తు చేస్తుంది అవన్నీ। పూజారి గారి మాటల్లో గుడి ప్రశిష్టత తెలుసుకుందాం। ఓకే, ఎందుకే అంటే గజేంద్ర మోక్షంతో సంహారం అయిపోయింది, శాంతికి సూచికంగా శంఖాన్ని చెప్పడానికి శ్రీదేవి భూదేవి ఒకే బిమ్మంలో ఉంటారు, మెళ్ళ సారిక్రామాల మాల, ఇవి చాలా పురాతనమైనవి సారిక్రామాలు, అన్ని విష్ణు రూపాలు, స్వామి శ్రీకారు ఈయన ఆంధ్ర మహావిష్ణు, మహావిష్ణువు కాబట్టి ఇక్కడికి బుధుడికి విష్ణువు తదుపరి కాబట్టి ఇక్కడ ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం బుధ మహర్ బుధక దోషం ఉన్న వ్యాపారంలో కానీ ఉద్యోగం కానీ వివాహంలో కానీ సంతానంలో కానీ ఆర్థిక పరమైన సమస్యలు ఉన్న వారి పేరు మీద బుధవారం విశేష పూజ చేస్తారు। కృష్ణదేవరాయలు వారు 1518 ఫిబ్రవరి 18 స్వామివారిని దర్శించుకుని ఆముక్తి మాని గ్రంథాన్ని శ్రీకారం చుట్టారు, తెలుగు రాజుల ప్రథమ రాజధాని శ్రీకాకుళం చుట్టారు, దాసు పురుషోత్తమంతో ఈ స్వామివారి మీద ఆంధ్రనాయకారు ముక్కోటి ఏకాదశి బల జరుగుతుంది, వైశాఖ మాసం బ్రహ్మోత్సవాలు జరుగుతాయి, ప్రతి శ్రవణ నక్షత్రానికి అమ్మవారి దైవానికి పంచాంగం చేయడం శాంతి కలిగింది। అక్కడ వెంకటేశ్వర స్వామి చూశారు కదా, వెంకటేశ్వర స్వామి అండ్ అమ్మవార్లు మొత్తం ఒకే శిల మీద ఉంటారు అక్కడ, అండ్ దానికి ఆ గర్భగుడికి పక్కన రాజలక్ష్మి అమ్మవారు ఉంటారు, ఇంకొక సైడ్ చెన్నకేశ్వర స్వామి ఉంటారు, చూపిస్తాను నేను చెన్నకేశ్వర స్వామి కూడా, అది కూడా ఒక వెరైటీయే అన్నమాట, అమ్మవార్లు అను అయ్యవారు కలిసి ఒకే శిలతో చేయటం కూడా। ఇది వచ్చేసి మొత్తం గుడి ప్రాంగణం ఒకసారి చూపిస్తున్నాను మీకు, అండ్ ఇంకొక ఇందాక పూజారి గారు చెప్పినట్టు శ్రీకృష్ణదేవరాయలు అదంతా చరిత్ర చెప్పారు కదా, అదంతా ఇక్కడ స్థల పురాణం ఉంది, ఒకసారి జస్ట్ అలా షూట్ చేశాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం పాజ్ చేసుకొని ఒకసారి చదవండి, అంటే కొంతమందికి హిస్టరీ అలాంటివి ఇష్టం ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు ఒకసారి చదవండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది।
అండ్ ఈయన వచ్చేసి కవి, పురుషోత్తమ కవి, శ్రీకాసుల పురుషోత్తమ కవి అంట. ఈయనకి ఆయన రాసిన గ్రంథం ఏంటి, అవన్నీ అక్కడ ఏ శతాబ్దంలో ఏ ఇయర్లో రాశారు, ఆయనకు గుర్తుగా ఇలా ఒక స్టాచ్యూ లాగా చేశారు. అండ్ దానికి ఈ స్టాచ్యూకి రైట్ సైడ్లో శ్రీకృష్ణదేవరాయల స్టాచ్యూ ఉంటుంది. ఇందాక పూజారి గారు చెప్పారు కదా, అముక్త మాల్యద గ్రంథాన్ని ఇక్కడ స్టార్ట్ చేశారు శ్రీకృష్ణదేవరాయలు అని. శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక స్టే చేశారంట వన్ నైట్. ఆ నైట్ స్టే చేసినప్పుడు స్వామివారి కల్లోకి వచ్చి నా మీద ఒక గ్రంథాన్ని రాయి అని అంటే, అప్పుడు ఆయన ఇక్కడే అముక్త మాల్యద అనే గ్రంథాన్ని స్టార్ట్ చేశారంట రాయటం. సో దానికి గుర్తుగా ఇది అముక్త మాల్యద మండపం, శ్రీకృష్ణదేవరాయల మండపం అని చెప్పి ఇలా విగ్రహం ఆయన రాస్తున్నట్టు, గంటమేనా అది అంటారు, చేతిలో పట్టుకున్న దాన్ని తాళపత్రం మీద రాసేదాన్ని అదే అనుకుంటా, ఒకవేళ రాంగ్ అయితే సారీ, దాంతో రాస్తున్నట్టు కూర్చొని స్టాచ్యూ అండ్ కింద దేశ భాషలందు తెలుగు లెస్స, అదే కదా, ఐ మీన్ బాగా తెలిసింది మనకి అది రాశారు. అండ్ ఏ టైంలో ఇలా రాస్తున్నారో అదనమాట. ఈ మండపం దగ్గర నుంచి చూస్తే మనకి గుడి మొత్తం వ్యూ కనిపిస్తుంది. సో ఒకసారి నేను అది చూపించాను చూడండి, చాలా పెద్ద గుడి, చాలా విశాలంగా ఉంటుంది. అండ్ ముందంతా ఇలా కలర్స్ ఉన్నాయి కదా, గర్భగుడి మాత్రం ఇలా ఓల్డెన్ డేస్లానే ఉంటుంది. నాకు ఇలా టెంపుల్స్ అంటే చాలా ఇష్టం, నేను అందుకే ఇక్కడ పిక్ కూడా దిగానమాట. కలర్స్ వేసేస్తే ఏముంది, ఏదో న్యూ బిల్డింగ్లా ఉంటుంది, అది ఉంటే టెంపుల్ లుక్ ఉంటుందని నా అభిప్రాయం. ఇందా చెన్నకేశవ స్వామి ఆలయం అని చెప్పాను కదా, స్వామివారికి రైట్ సైడ్ ఇది కూడా ఉంటుంది. ఇటు పక్కన వీళ్ళందరినీ అల్వార్లు అంటారంట, పెద్దగా ఐడియా లేదు ఇంకా అంతకంటే. వీళ్ళందరినీ ఇలా ఉంచి అండ్ చెన్నకేశ్వర స్వామి విగ్రహంతో ఇటు సైడ్ ఒక స్వామివారికి, ఇటు సైడ్ ఒక చిన్న మందిరం ఆర్ గుడి, ఇటు సైడ్ ఒకటి ఉంది. అండ్ ఇక్కడ నుంచి మేము విజయవాడ స్టార్ట్ అయ్యాం. విజయవాడకి ఐ మీన్ యానివర్సరీ కదా, సో మేము రెస్టారెంట్కి వెళ్దామని ఫిక్స్ అయ్యి నోవెటల్కి వెళ్ళాము విజయవాడలో. ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది కదా నోవెటల్. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే షాక్ అనమాట, ఏంటి అంటే అక్కడ హ్యాలోవేన్ థీమ్ ఉంది, మొత్తం హోటల్ మొత్తం హ్యాలోవేన్ థీమిక్స్గా చేశారు. అండ్ ఇదైతే మేము ఎంటర్ అయిపోతున్నాం.난 아무 말도 할 수가 없었지. 첫눈에 반한다는 이야기가 널 보는 순간 이해가 됐어. 매번 야야야야야 불러 널 야야야야 내 맘을 고백하려고 타이밍만 보는 나. 그런 나를 넌 보며 왜 그러냐고 묻네. 너 때문에. అండ్ లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇలా ఒక సైడ్ బార్ స్టైల్లో ఒకటి ఉంటుంది, అండ్ కేక్స్ అండ్ బార్ అలా అనమాట. అక్కడ కూర్చొనైనా మనం తినొచ్చు, ఐ మీన్ విత్ డ్రింక్తో. అండ్ ఇట్ సైడ్ వచ్చేసప్పటికి మధ్యలో ఇలా ఒక పెద్ద ఏంటి అదేంటో ఒక గ్లోబ్ని ఏదో ఒకటి స్టాండ్ లాగా అలా ఉంటుంది. అండ్ అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే అటు సైడ్ రెస్టారెంట్ అనమాట ఇది. చూసారు కదా హ్యాలోవిన్ థీమ్తో మొత్తం ఎంట్రన్స్, మొత్తం హ్యాలోవిన్, అండ్ అలానే ఫుడ్ ఐటమ్స్ నేమ్స్ అండ్ డెకరేషన్ అన్నీ హ్యాలోవిన్. అండ్ ఇక్కడ చాలా ప్రికాషన్స్ తీసుకుంటున్నారు ఫర్ కరోనా. ఇక్కడ చూసారు కదా ఇదంతా బఫే అన్నమాట, బట్ బఫే అయినా మనం పెట్టుకోవడానికి లేదు. అక్కడ చూసారు కదా మార్కింగ్ చేసేసారు, అది క్రాస్ అయ్యి మనం వెళ్ళలేము. అండ్ అలానే సీట్స్ మధ్యలో పాండా బొమ్మలు అబ్జర్వ్ చేశారా, అవి ఎందుకు అనుకుంటున్నారు, ఆ పాండా బొమ్మలు ఉన్న ప్లేస్లో మనం కూర్చోకూడదు అని చెప్పి అలా కొంచెం క్రియేటివిటీగా చేశారనమాట. ఇక్కడ ఎక్కడ చూసినా అన్నీ దెయ్యాలే, హ్యాలోవీన్ థీమ్ కదా. అండ్ ఇక్కడ కొన్ని మాత్రమే మనకి సర్వింగ్ చేసుకోవడానికి ఉంది, అలా స్టాండ్ లేని దగ్గర మనం పెట్టుకోవచ్చు. కొన్ని స్టార్టర్స్ లిమిటెడ్, ఎక్కువ మంది క్రౌడ్ ఉండరు అన్న దగ్గర అలా అనమాట, కొన్ని స్టార్టర్స్ అండ్ అలానే కొంత డిజర్ట్ దగ్గర అలా మనకి ఛాన్స్ ఇచ్చారు. అండ్ మెయిన్ అందరూ తీసుకునే సూప్ ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా, బిర్యానీ, అవాట్లన్నిటిని వాళ్ళే సర్వ్ చేస్తున్నారు. అండ్ ఫుల్లీ శానిటైజ్డ్, అన్ని శానిటైజ్ చేస్తున్నారు చాలా ఫ్రీక్వెంట్గా. అంటే ఐ మీన్ ఒక స్టాండర్డ్కి వెళ్ళిన తర్వాత కన్ఫామ్గా వాళ్ళు అవన్నీ ఫాలో అవుతారు.
హోటలే కాదు ఇలా సర్వర్స్ క్లీనర్స్ ఇలా వీళ్ళందరూ కూడా ఇలా హ్యాలోవిన్ మాస్క్ ఏదో ఒక అలా మాస్క్ అండ్ అలానే చీక్స్ పైన కొంచెం అలా దయ్యం సింబల్స్ డెవిల్ సింబల్స్ అలా వేసుకొని అందరు సర్వింగ్స్ కూడా అలా థీమింగ్ గానే చేశారు. చాలా బాగుంది. అండ్ ఫస్ట్ టైం హ్యాలోవిన్ థీమ్ ఉన్నప్పుడు నేను రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు. అండ్ ఇక్కడ లైవ్ కూడా చేస్తారనమాట. ఐ మీన్ మనకు కావాలి అని అంటే పాస్తా అండ్ నాన్ ఫ్రైడ్ రైస్ ఇలాంటివన్నీ కొన్ని లైవ్ కూడా చేస్తారు. సో ఇది నేను అక్కడ షూట్ చేసిన లైవ్ అనమాట. కన్ఫామ్గా ఎవరైనా వెళ్తే క్రీమీ పాస్తా మాత్రం మిస్ చేయొద్దు, నా ఫేవరెట్ అది. అండ్ ఇవి కూడా ఏవో హ్యాలోవిన్ నేమ్స్ పెట్టాను డ్రింక్స్ కూడా. నేను ఆ స్టాక్ కూడా ఒకసారి రికార్డ్ చేశాను, అది కూడా నేను మిస్ చూపిస్తాను ఒకసారి. ట్యాంక్ బాగుందంట. ఇది మెయిన్ ఫుల్ హ్యాలోవెన్ష్ లుక్ మొత్తం తెచ్చింది. ఇక్కడే డ్రింక్స్ ఉన్నాయి అండ్ వాటి నేమ్స్ కూడా హ్యాలోవెన్ బూస్టర్స్ అంట. అదే అండ్ పింక్ లిప్స్ బెర్రీ ట్రిక్ ట్రీట్ ఇలా ఉన్నాయి ఆ నేమ్స్ అన్నీ. అండ్ ఇందాక టేస్ట్ చేసింది పింక్ లిప్స్ అండ్ ఇదే. అండ్ డ్రింక్స్ ఫ్రీ చేంజ్ అవుతుంటాయి అండ్ ఇక్కడ లైవ్ పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది. ఇందా చెప్పా కదా హ్యాలోవిన్ థీమ్ డిజర్ట్స్ స్వీట్స్ అని చెప్పి ఇవన్నీ చూసారా. అదొకటి సెవపేటిక్ లాగా, ఇదేదో చిన్న డ్రాగన్ లాగా, ఏదో ఐబాల్స్ లాగా అలా అన్నీ క్రియేట్ చేశారు. అండ్ అక్కడ ఒక కేక్ చూపిస్తాను చూడండి ఇప్పుడు, అదంత భయానకంగా రెడీ చేశారు. హ్యాలోవిన్ థీమ్ రిప్ అంట కేక్ పైన, ఫుల్ హ్యాలోవిన్ థీమ్కి రిలేటెడ్ లైఫ్ ఇన్ వరల్డ్ దట్ కీప్స్ చేంజింగ్. Think that it's progress you're making. Copy and paste pretty faces all the time. Pictures so perfect we play through, only 'cause you set up the angle. Web that you weave got us tangled, caught in what's before our eyes. Show off your fantasy reality, whoa. That's yours, but I'll keep doing mine. అండ్ ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ స్టాల్ అండ్ ఐస్ క్రీమ్ రోల్స్ ఇలాంటివి మనకు కావాల్సింది ఏదో చెప్తే అది ఇక్కడ లైవ్ పర్ఫార్మెన్స్ లైవ్లో మనకి చేసేసిస్తారు. ఐస్ క్రీమ్ రోల్స్ చెప్పాం మేము. అండ్ ఐఎమ్ టేకింగ్ ద డిజర్ట్స్. అవి చూస్తుంటేనే ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో అండ్ టేస్ట్ కూడా అలానే ఉంది. అది తీసుకోవడానికి నాకు ఫస్ట్ ఎలా ఉండిద్ది అని భయం వేసింది, బట్ సూపర్ అనమాట. అన్నీ బాగున్నాయి అండ్ చాలా ఐటమ్స్. ఐ మీన్ తెలుసు కదా బఫే అంటేనే ఫుల్ ఐటమ్స్తో ఉంటుంది, పైగా సండే ఇక ఫుల్ మామూలుగా లేదు కుమ్మేయడమే. ఎన్ని ఐటమ్స్ తిన్నా ఎండింగ్ విత్ కర్డ్ అనేది చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది కదా, ఇక్కడ అదే జరుగుతుంది. ఎండింగ్ విత్ కర్డ్ అండ్ పొడులు ఆవకాయ అవి కూడా ఉంటాయి ఇక్కడ అన్ని. ఎండింగ్ విత్ ఫినిషింగ్ టచ్ అన్నమాట మన రుచులతో. అండ్ అక్కడ నేను దిగిన కొన్ని పిక్స్ పోస్ట్ చేస్తున్నాను చూడండి.